చే అగ్నిమాపక సిబ్బంది మన ముందు కదిలి వెళుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామ వార్డు సచివాలయాల శాఖ శకటం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు. తమ ఊళ్ళోనే తమ ఇంటి దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు నిర్దిష్ట కాల వ్యవధిలో 540కి పైగా సేవలు. కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా లంచాలు అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా 100కి 100% అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. వాలంటీర్ వ్యవస్థ 266,000 మందితో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే సుపరిపాలన. ప్రతి 50 లేదా 100 ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటోన్న సంక్షేమ సారథులు మన వాలంటీర్లు. సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, అవి సక్రమంగా అందుతున్నాయే లేదో స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి అడిగి తెలుసుకొని మరీ వాటిని పరిష్కరించే అద్భుతమైన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతన్నలకు ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసింది మన జగనన్న ప్రభుత్వం. రైతన్నలకు ప్రతి ఏటా 3 విడతల్లో 13,500 రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా సహాయం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులు, ఆర్వైఎఫ్ఆర్ అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా. విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. ఒక సీజన్ పరిహారం మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే చెల్లిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ. 0 వడ్డీ పంట రుణాల క్రింద ఈ క్రాప్ డేటా ఆధారంగా 100,000లోపు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన రైతన్నలకు పూర్తి వడ్డీ రాయితీ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది విద్యా శాఖ శకటం. దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు వినూత్న పథకాలు. అధికారంలోనికి వచ్చిన ఈ 56 నెలల్లోనే కేవలం విద్యారంగ సంస్కరణలపై మన జగనన్న ప్రభుత్వం చేసిన చేస్తోన్న వ్యయం అక్షరాల 73,417 కోట్లు. చదువులే పిల్లలకు మనమివ్వగలిగే ఆస్తని, చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడే అని బలంగా విశ్వసించిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా విద్యా రంగంలో మన సంస్కరణలు దేశానికే తలమానికం, సత్ఫలితాలిస్తోన్న జగనన్న ప్రభుత్వ విద్యా సంస్కరణలు. విద్యా రంగంలో అవలంబిస్తున్న విధానాలతో ప్రపంచం చూపు ఏపీ వైపు తిప్పేలా చేసింది మన జగనన్న ప్రభుత్వం. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సిబిఎస్ఈ మొదలు ఐబీ దాకా అడుగులు. ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ఐబీ గ్లోబల్ బోర్డేషన్ సర్టిఫికేషన్ తో అనుసంధానం ద్వారా మన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీల్లో అయినా సీట్లు సంపాదించగలరు. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటం. జగనన్న ఆరోగ్య సురక్ష. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని జల్లెడ పట్టి గడప వద్దనే ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది మన జగనన్న ప్రభుత్వం. ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో జగనన్న ఆరోగ్య సురక్ష ఒక నూతన అధ్యాయం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు, ఉచిత కంటి పరీక్షలు మరియు కళ్లద్దాలు, ఉచిత స్పెషలిస్ట్ వైద్య సేవలు అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాపై అవగాహన, అవసరమైన వారికి అనుసంధానం వంటి సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్య ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన ముందుకు వస్తోంది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ శకటం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవానికి కూడా నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. గతంలో ఉన్న 1,059 వైద్య ప్రక్రియలను 3,257 పెంచి 2,315 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. చికిత్స వ్యయ పరిమితిని 25 లక్షల రూపాయల వరకు పెంచింది జగనన్న ప్రభుత్వం. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటినా అన్ని చికిత్సలు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య
కన్యాశ్రీ పరిధిలోనికి చేర్చింది జగనన్న ప్రభుత్వం. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి జగనన్న ప్రభుత్వం 5 లక్షలకు పెంపుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోనికి 90% కుటుంబాలు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు 5000 వరకు ఇలా డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులైనా ఆరోగ్య ఆసరా ద్వారా సహాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ఆరోగ్య ఆసరా పథకం క్రింద ఇప్పటి వరకు 22.88 లక్షల మందికి 1,363 కోట్ల లబ్ధిని అందించింది జగనన్న ప్రభుత్వం. క్యాన్సర్, గుండె, మూత్రపిండ మార్పిడి, హిమనోడలైసిస్, కాక్లియర్ ఇంప్లాంట్స్ కు చికిత్సను అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలివస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి శకటం నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి స్వంతింటి కలను నిజం చేస్తోంది జగనన్న ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాల విస్తీర్ణంలో అక్క చెల్లెమ్మల పేర్ల మీదే ఉచితంగా 31.19 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, తద్వారా ఒక్కో పేద అక్క చెల్లెమ్మలకు కనీసం 5 లక్షల నుండి 15 లక్షల వరకు లబ్ధిని అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతిలో 2 లక్షల కోట్ల నుండి 3 లక్షల కోట్ల సంపదను అందించింది మనందరి ప్రభుత్వం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించింది జగనన్న ప్రభుత్వం. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది మనందరి ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రెవెన్యూ శాఖ శకటం. పేదలకు భూ పంపిణీ, భూములపై సర్వహక్కుల కల్పన ద్వారా 35,44,866 ఎకరాల్లో 20,24,709 మందికి సర్వహక్కుల కల్పన. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ద్వారా 4,000 గ్రామాల్లోని 42.6 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తి. 17.53 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ. 4.80 లక్షల మ్యూటేషన్లు, కొత్తగా 10.21 లక్షల ల్యాండ్ సబ్ డివిజన్ల ఏర్పాటు, 45,000 సరిహద్దు వివాదాల పరిష్కారం. 71,811 ఎకరాలలో 31.19 లక్షల మంది అర్హులైన ఇళ్లు లేని పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ. అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు పూర్తయిన 27,41,698 ఎకరాల అసైన్ భూములపై 15,21,160 మంది పట్టాదారులకు లేదా వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కుల కల్పన. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్బ్ శకటం. జగనన్న పాలన అక్క చెల్లెమ్మల ఆర్థిక ప్రగతికి ఆలంబన. మన జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహారాణులు. అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు అక్క చెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచింది జగనన్న ప్రభుత్వం. సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారత, ఇదే మన జగనన్న ప్రభుత్వ విధానం. అక్క చెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేసి వారి జీవనోపాధి మెరుగుపడేలా చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. వ్యాపార దిగ్గజ కంపెనీలతో, బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని అక్క చెల్లెమ్మల సుస్థిర ఆదాయ అభివృద్ధికి బాటలు వేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన ఈ 56 నెలల్లో వివిధ పథకాలు ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో కేవలం అక్క చెల్లెమ్మలకు మన జగనన్న ప్రభుత్వం అందిస్తోన్న లబ్ధి అక్షరాల 2,66,672 కోట్లు. ఇప్పుడు మన ముందుకు వస్తోంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ శకటం. రాష్ట్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం. గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాల వయసులోపు చిన్నారులలో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతా శిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. ఏటా 1,863 కోట్లతో 55,607 అంగన్వాడీల పరిధిలో మైదాన ప్రాంతాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా, గిరిజన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 5.8 లక్షల మంది గర్భవతులు, బాలింతలు, 13.63 లక్షల మంది 7 నుంచి 36 నెలల చిన్నారులకు టేక్ హోమ్ రేషన్ అందిస్తోంది జగనన్న నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం.
ఇప్పుడు మన ముందుకు వస్తోంది పరిశ్రమల శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ లో వనరుల విస్తారం, అవకాశాల అపారం, పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దింది జగనన్న ప్రభుత్వం. దూరదృష్టి కలిగిన సమర్థ నాయకత్వంతో ప్రపంచ పెట్టుబడులను విస్తృతంగా ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ద్వారా 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాబట్టింది జగనన్న ప్రభుత్వం. ఇప్పటికే 386 ఎంఓయూలు, తద్వారా 6 లక్షలకు పైగా ఉపాధి కల్పన. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 67,196 కోట్ల పెట్టుబడితో 311 భారీ మెగా పరిశ్రమల స్థాపన, 1.30 లక్షల మందికి ఉపాధి. ఇప్పటికే ఉన్న 6 పోర్ట్లకు అదనంగా సుమారు 16,000 కోట్ల వ్యయంతో 4 కొత్త పోర్ట్ల నిర్మాణం, శరవేగంగా వాటి పనులు. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది శాప్ శకటం, ఆడుదాం ఆంధ్ర. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో క్రీడాకారుల ప్రతిభను సానపెట్టి మట్టిలో మాణిక్యాలను దేశానికే అందించాలనే లక్ష్యంగా పండగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, క్రీడా ఆనిముత్యాలను కనుగొని జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఆడుదాం ఆంధ్ర. జగనన్న ప్రభుత్వం ఇకపై ప్రతి ఏటా నిర్వహించనున్న క్రీడా యజ్ఞం ఆడుదాం ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ క్రీడా పరకార సంస్థ ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు మెగా టోర్నమెంట్లు 26 డిసెంబర్ 2023 నుండి 10 ఫిబ్రవరి 2024 వరకు కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ మరియు పోటీ లేని క్రీడలు 47 రోజుల పాటు జరుగుతోన్న ఆడుదాం ఆంధ్ర మెగా టోర్నీలో మొత్తం 2.99 లక్షల మ్యాచ్ల నిర్వహణ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఎన్నికల విభాగపు ప్రగతి నివేదిక శకటం. లోక్సభ, శాసనసభ 2024 ఎన్నికలు దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగలో అర్హులైన ఓటర్లందరూ పాల్గొనేలా సమాయుక్త పరుస్తోంది భారత ఎన్నికల సంఘం. ఓటుకు సాటి లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో జనవరి 25, 2024 జాతీయ దినోత్సవం నిర్వహణ. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యం. యువ ఓటర్లు, మారుమూల ప్రాంతాల ఆదిమ గిరిజనులు, దివ్యాంగులు, నిర్లక్ష్యం చేయబడ్డ ఇతర విభాగాలపై ప్రత్యేక దృష్టి. పట్టణ ప్రాంత ఓటర్లు యువత ఓటింగ్ లో పాల్గొనడంలో ఉన్న నిరాసక్తను పారద్రోలి క్రమబద్ధంగా ఓటర్లను చైతన్యపరచడం, భాగస్వామ్యం చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో 46,156 పోలింగ్ కేంద్రాలు సిద్ధం. ఓటర్ల హెల్ప్ లైన్, సీ విజిల్, దివ్యాంగుల